సిబి ఫైల్స్ దహనం కేసుకు సంబంధించి తొలిసారిగా శాఖ కార్యాలయంలో సోదాలు చేపట్టారు పోలీసులు దాదాపు నాలుగున్నర గంటల పాటు పీసీబీ అధికారులను ప్రశ్నించారు ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొంతమందిని ఉన్నతాధికారులపై కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో కలకలం రేపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దహనం కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఘటన జరిగిన రోజే పీసీబీలో ఉద్యోగులుగా ఉన్న నాగరాజు రూపేంద్రుడు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పూర్తి స్థాయిలో ప్రశ్నించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా ఓఎస్డీ రామారావుపై కూడా కేసు నమోదు చేశారు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఈ బుగ్గురిని ప్రశ్నించి కీలక ఆధారాలు రాబట్టారు పోలీసులు ఫైల్స్ దహనం ఘటన తర్వాత తొలిసారిగా పీసీబీ ప్రధాన కార్యాలయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను ప్రశ్నించారు ఆయా సెక్షన్లలో ఉండాల్సిన ఫైల్స్ బయటికి ఎలా వచ్చాయి అందులో మీ ప్రమేయం ఉందా ఎంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు ఇక స్వాధీనం చేసుకున్న ఫైల్స్ హార్డ్ డిస్కుల్లో ఏ అంశాలు ఉన్నాయి అనే విషయాలతో పాటు వాటికున్న ప్రాధాన్యతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సుమారు నాలుగు గంటల పాటు పోలీసుల తనిఖీలు కొనసాగాయి పీసీబీ చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు చాంబర్లను కూడా తనిఖీ చేశారు అవసరమైతే మళ్లీ విచారణకు వస్తామని చెప్పారు పోలీసులు మరోవైపు పీసీబీ ఫైల్స్ దహనంపై శాఖాపరమైన విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు ఈ వారంలోనే కమిటీ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో పీసీబీ కమిటీ కీలకంగా మారింది